ఒక వ్యక్తి విమానంలో కూర్చొని తన ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు విమానం కదులుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎంతసేపటికి విమానం కదలట్లేదు. దాంతో ఏం జరిగిందని ఆ విమానంలో ఉన్న సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అనంత్ అంబానీ పెళ్లి కోసం అంబానీ గారు 200 నుంచి 300 ప్రైవేట్ జెట్స్లలో అతిథుల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, మీరు కొంచెం సేపు వేచి ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. ఆ వ్యక్తి ఈ సంఘటన గురించి వర్ణిస్తూ అంబానీ ఎంత ధనవంతుడు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. నిజానికి ఈ విషయంలో ఎటువంటి అతిశక్తి లేదు, ఎందుకంటే మన భారతదేశంలోనే అపర కుబేరుడైన అంబానీ యొక్క చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి అంత అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఒకరోజు 2 రోజులు ఒక వారం కాదు, ఏకంగా 6 నెలల పాటు ఈ పెళ్లిని ఓ ఉత్సవాల్లో జరిపించారు. ప్రపంచ నలుమూలల నుంచి సినీ తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులు, ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖులు స్వదేశం విదేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల నుంచి ఈ పెళ్లికి అతిథులుగా వచ్చారు. దేశ పాలకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు, ఇలా చాలా మంది ఈ పెళ్లిలో మనకు తారసపడ్డారు. ఒకరిద్దరు కాదు, 100,000 మంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. వార్తా పత్రికల నుంచి వార్తా ప్రసారాల వరకు, సామాన్యుల సంభాషణ నుంచి సామాజిక మాధ్యమాల వరకు అంతా ఈ పెళ్లి గురించే చర్చలు. వేల రకాల వంటలు, స్వదేశీ ప్రాచ్యాత్య దేశాల సంగీతాలతో నృత్యాలు ఆకాశాన్ని పెళ్లి పందిరికి హద్దుగా మార్చుకుని భూలోకమంతా మాట్లాడుకునే విధంగా ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడైన అనంత్ అంబానీ యొక్క పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. దాంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లి చరిత్ర పుస్తకంలోకి ఎక్కింది. అయితే ఇంత వైభవంగా జరుగుతున్న తన పెళ్లిలో అనంత్ అంబానీ ఏం మాట్లాడాడో తెలుసా? నా జీవితం పూల పాన్పు కాదు, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాను, జీవితాంతం వాటితో పోరాడాల్సిందే, మా అమ్మ నాన్న నాకు అండగా నిలుస్తూ మానసిక ధైర్యాన్నిస్తున్నారు అంటూ తన జీవితంలోని బాధను ప్రజలతో పంచుకున్నారు. అనంత్ అంబానీ ఈ మాటలు చెప్పగానే అతని తల్లిదండ్రులైన ముఖేష్ అంబానీ, నేతా అంబానీ కంటతడి పెట్టారు. అనంత్ అంబానీ ఈ మాటలు అనడానికి కారణం చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు. ఆ ఆరోగ్య సమస్యల వల్ల 1,000 కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసుకోగలిగిన 1,00,000 కోట్లకు తాను అధిపతి అయినా కూడా అనంత్ అంబానీ మాత్రం కనీసం ఏసీ ఉన్న గదిలో 5 నిమిషాలు కూడా గడపకూడదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. ఈ వీడియోలో ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాము. అసలు అనంత్ అంబానీకి ఉన్న తీవ్ర ఆరోగ్య సమస్యలేంటి, 1,00,000 కోట్లు ఉన్నప్పుడు ఎందుకని ఆ ఆరోగ్య సమస్యలు నయం చేసుకోలేకపోతున్నారు, మిగతా 2 పిల్లల కన్నా అనంత్ అంబానీ పెళ్లి మాత్రం ఎందుకని ముఖేష్ అంబానీ ఇంత ఘనంగా జరిపించాడు, అనంత్ అంబానీ కొన్ని రోజుల్లో చనిపోతున్నాడనే ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లిని ఇంత అంగరంగ వైభవంగా జరిపించాడా, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలని ఈ ఒక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. వీడియో పూర్తిగా చూశాక అనంత్ అంబానీపై మీకున్న అభిప్రాయాన్ని తప్పక మీరే మార్చుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, సో ఇంతవరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముఖేష్ అంబానీ నెట్వర్త్ ప్రస్తుతం 9.1 లక్షల కోట్లు. ఇక ఆయన చిన్న కొడుకు అనంత్ అంబానీ నెట్వర్త్ అనేది ప్రస్తుత లెక్కల ప్రకారంగా చూస్తే 335,770 కోట్లుగా ఉంది. వాళ్ళ నాన్న కాస్తి ఉంది కాబట్టి కొడుకుగా అనంత్ అంబానీ వాటిలో భాగం పొందుతారు. కానీ మనలాంటి వారి విషయానికి వస్తే మనకు వారసత్వంగా ఆస్తులు రాకపోవచ్చు, కానీ మన నుంచి ఆస్తులు అనేవి మనం పొదుపు చేయడం ద్వారా సృష్టించుకోవచ్చు. అందుకే ట్రేడింగ్ చేసేవారికి మరింత సౌకర్యంగా ఉండే ఒక ప్లాట్ఫామ్ గురించి తెలపాలనుకుంటున్నాను, అదే లెమన్ యాప్. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి ఇది యూస్ఫుల్. లెమన్ వారి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది మన టైంని అనవసరమైన వాటిలో ఏమాత్రం కన్జ్యూమ్ చేయకుండా ప్రతిదీ వెంటనే క్లిక్ చేయబడుతుంది. ఈ ప్లాట్ఫామ్లో 1st మంత్లో 0 బ్రోకరేజ్ ఫీజు ఉంటుంది, అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు అనేది కూడా పూర్తి సంవత్సరానికి గాను 0. ఇక ఇన్వెస్ట్ ఇన్ సెక్టర్స్ ఆప్షన్ అనేది యూజర్కి వేరే సెక్టర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి, అనగా టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ అండ్ ఎనర్జీ, వీటిలో ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది. అలాగే వేరే ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్ మరియు వెరైటీ ఆఫ్ స్టాక్స్లలో కూడా ఈ ఆప్షన్ని మీరు చూడవచ్చు. ఇక ఈ యాప్లో మరింత ఎక్స్ప్లోర్ చేయగా టాప్ ఎనలిస్ట్ రేటింగ్ సెక్షన్ అనే అమేజింగ్ ఫ్యూచర్ని మీరు చూడవచ్చు. ఇది మీకు ఏ స్టాక్ని బై చేయాలి, సెల్ చేయాలి వంటి రికమెండేషన్ ఇస్తుంది. ఈ సజెషన్స్ అనేవి మార్కెట్ని రీసెర్చ్ చేస్తున్న ఎక్స్పర్ట్ ఎనలిస్ట్ల నుంచి వస్తాయి. అంతేకాదు ఇందులో మీరు రేంజ్ ఆఫ్ చార్ట్స్ అండ్ మెట్రిక్స్ వంటి మార్కెట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్సైట్స్ని కూడా చూడవచ్చు. ఎవరైతే ట్రేడింగ్ గురించి మరియు ట్రేడింగ్ యొక్క ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు చూడవచ్చు.
ఒకసారి 40 ఏళ్లు వెనక్కి వెళ్తే 1985 లో ముఖేష్ అంబానీ మరియు నేత అంబానీల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగిన చాలా కాలం వరకు కూడా వీరికి సంతానం కలగలేదు. ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించిన తర్వాత నేత అంబానీ సహజ పద్ధతిలో పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పడంతో ఆధునిక వైద్య పద్ధతులను వాడి సంతానం పొందుదామని నిర్ణయించుకున్నారు. అలా ఐవిఎఫ్ పద్ధతి ద్వారా 1991 సంవత్సరంలో కవల పిల్లలైన ఈషా ఆకాష్ అంబానీకి జన్మనిచ్చారు. ఇక ఆ తర్వాత మరో 6 ఏళ్ల తర్వాత అనగా 1997లో అదే ఐవిఎఫ్ పద్ధతిని వాడి అనంత అంబానీకి జన్మనిచ్చారు. కానీ అనంత అంబానీ 2.5 ఏళ్ల వయసున్నప్పుడే దీర్ఘకాలిక శ్వాస సంబంధ అనారోగ్యమైన ఆస్తమా బారిన పడ్డాడు. అసలు ఈ ఆస్తమా వ్యాధి ఏంటి అనేది సింపుల్ గా చూస్తే వాతావరణంలో క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చాలా మంది కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అందులో ముఖ్యమైనది ఈ ఆస్తమా. ఆస్తమా వ్యాధి వల్ల ఆ వ్యక్తుల్లో లంగ్స్ లో వాపు వస్తుంది. లంగ్స్ లో ఉండే ఆ వాపు వల్ల లంగ్స్ లో ఉండే రెస్పిరేటరీ ట్యూబ్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా ఏదైనా పని చేసినా కూడా వారికి వెంటనే ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఎల వేసినట్లుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగిసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్ళని ముఖ్యంగా ఆయాసం దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. చల్లని ప్రదేశాల్లో ఈ వ్యాధి ఇంకా తీవ్రతరమవుతుంది. అయితే చాలా చిన్న వయసులోనే అనంత అంబానీకి ఈ వ్యాధి రావడం వల్ల నీత అంబానీ మరియు ముఖేష్ అంబానీ అనంత అంబానీని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో లేదా వానాకాలం శీతాకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమయాల్లో వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. అందుకే ముఖేష్ అంబానీ నీత అంబానీ ఎప్పుడూ అనంత అంబానీ వెంటనే ఉండి తనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. నీత అంబానీ మాత్రం ఎప్పుడు ఏ పని ఉన్నా త్వరగా పూర్తి చేసుకుని వెంటనే అనంత అంబానీ దగ్గరకు చేరుకునేది. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారికి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కనుక. ఇక అనంత అంబానీ తన స్కూలింగ్ని వాళ్ళ సొంత స్కూల్ అయిన ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అన్న ఆకాష్ అంబానీలానే యునైటెడ్ స్టేట్స్లోని బ్రౌన్ యూనివర్సిటీలో తన బ్యాచులర్స్ డిగ్రీని కంప్లీట్ చేశాడు. చిన్నప్పటి నుంచి ఆస్మా తగ్గించుకోవడానికి అనంత అంబానీ చాలా వైద్యులను కలిశాడు. చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. కానీ ఇవేవి తను అనుకున్న ఆస్మాని తగ్గించుకోవడానికి ఉపయోగపడలేదు. పైగా అవన్నీ చేయడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనంత అంబానీ యొక్క బాడీలో గెర్లిన్ అనే హార్మోన్ విపరీతంగా రిలీజ్ అవడం మొదలైంది. గెర్లిన్ హార్మోన్ అనేది మనిషిలో ఆకలి అనే భావాన్ని పుట్టిస్తుంది. ఇది మనల్ని ఆహారం తీసుకోమని సంకేతం ఇస్తుంది. మన శరీరంలో ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడే మనకు ఆకలి పుడుతుంది. కానీ అనంత అంబానీ బాడీలో ఇది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల తను సరిపడా ఆహారం తీసుకున్నా కానీ ఇంకా ఆకలిగానే ఉండేది. దీంతో విపరీతంగా ఆహారం తీసుకోవడం వల్ల అనంత అంబానీ బాగా బరువు పెరిగిపోయాడు. అలా ఏకంగా 200 కేజీలకు చేరుకున్నాడు. ఇక యుఎస్లో చదవడం పూర్తయిన తర్వాత అనంత అంబానీ తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అనంత అంబానీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన కొడుకుకి క్రికెట్ మీద ఇష్టం ఉండటం వల్లే నీత అంబానీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని పర్చేజ్ చేశారు. అలాగే ఆ ఫ్రాంచైజీ యొక్క బాధ్యతలు అనంత అంబానీకి అప్పగించారు. అప్పట్లో అనంత్ ముంబై మ్యాచెస్ని చూడడానికి స్టేడియంకి వచ్చేవాడు. కానీ అతను ఒబిసిటీ వల్ల సామాజిక మాధ్యమాల్లో చాలా ట్రోలింగ్కి గురయ్యాడు. చాలామంది ఏంటి మరీ అంతలావుగా ఉన్నాడని కామెంట్ చేసేవాళ్ళు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఇక అతను మ్యాచెస్కి వెళ్లడం కూడా మానేశాడు. ఈ ట్రోలింగ్ని ఎదుర్కొన్న క్రమంలోనే అనంత అంబానీ తాను ఎలా అయినా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం జాన్ అబ్రహం, అర్జున్ రాంపల్, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి కుంద్ర, హర్షవర్ధన్ రానే వంటి పలువురు బాలీవుడ్ సూపర్ స్టార్లకి జిమ్ ట్రైనర్ అయిన వినోద్ చెన్నా యొక్క గైడెన్స్ తో తన వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టాడు. వినోద్ చెన్నా అనంత అంబానీ కోసం ఒక ప్రత్యేకమైన డైట్ ని తయారు చేసి ఇచ్చాడు. అనంత ఆ డైట్ ని ఫాలో అవుతూ బరువు తగ్గడం కోసం చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేసేవాడు. రోజుకి ఏకంగా 21 కిలోమీటర్లు నడిచేవాడు. చాలా హై ఇంటెన్సిటీ డే వర్కౌట్స్ చేసి కేవలం 18 నెలల్లోనే 208 కేజీల నుంచి 88 కేజీలకు తగ్గాడు. అంటే సంవత్సరంలోపే చాలా తక్కువ సమయంలోనే 108 కేజీలకు పైగా తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక 2016లో స్లిమ్గా ఉన్న అనంత అంబానీ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే అందరినీ షాక్కి గురిచేశాయి. కేవలం కొన్ని నెలల సమయంలోనే 108 కేజీలు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. చాలామంది అనంత అంబానీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తమకి స్ఫూర్తిదాయకమని హర్షం వ్యక్తం చేశారు. కానీ 2018లో అతి తక్కువ కాలంలోనే బాగా ఎక్కువ బరువు తగ్గడం వల్ల అనంత అంబానీ తీవ్రమైన అస్థమా అటాక్కి గురయ్యాడు. ఎంత తీవ్రమంటే అతను చావు చివరి అంచుల వరకు చేరుకున్నాడు. అప్పుడు డాక్టర్స్ స్టెరాయిడ్స్ వాడితే తప్ప అనంత్ బ్రతికే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు. దాంతో ఇక వేరే దారి లేక అనంత అంబానీ బ్రతకడం కోసం స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నేత అంబానీనే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అనంత అంబానీ చిన్నప్పటి నుంచి తీవ్రమైన అస్థమాతో బాధపడుతున్నాడు.
అతను బ్రతకాలంటే ఖచ్చితంగా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిందే. ఆ స్టెరాయిడ్స్ తీసుకోవడంతో అతను ఒబెసిటీ వల్ల బాధపడుతున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల యొక్క ఒబెసిటీ సమస్య గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. నన్ను అడిగితే తల్లిదండ్రులు పిల్లల ఒబెసిటీ తగ్గించుకోవడానికి లేదా బరువు తగ్గడానికి స్ఫూర్తినివ్వాలి, వారిని బరువు తగ్గించడానికి మోటివేట్ చేయాలి అంటూ అనంత యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు నీతా అంబానీ. బ్రతకడానికి వేరే దారి లేకే అనంత అంబానీ స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. అయితే ఈ స్టెరాయిడ్స్ వల్ల అనంత అంబానీకి డయాబెటీస్ వచ్చింది. హెయిర్ లాస్, ఒబెసిటీ కూడా స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే. దీంతో తిరిగి ముందులాగే బాగా బరువు పెరిగాడు. కానీ ఈసారి తీవ్రంగా ఆస్తమా ఉండడం వల్ల డాక్టర్స్ అనంత అంబానీ ఇప్పుడు ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదని చెప్పారు. కొంచెం ఎక్కువ దూరం నడిచినా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకనే ఈసారి బరువు పెరిగినా అనంత అంబానీ వ్యాయామాలు చేసి సన్నబడే ఛాన్స్ లేదు. కొంచెం కఠినమైన వ్యాయామం చేసినా ఆస్తమా అటాక్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే తన శరీరం గురించి చిన్న చిన్న వ్యాయామాలు మాత్రమే చేస్తూ కనీస ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. దురదృష్టవశాత్తు అనంత అంబానీ చిన్నప్పటి నుంచి నేటి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. మిగతా పిల్లల్లాగా తన జీవితం సాఫీగా ఆనందంగా కొనసాగలేదు. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా తను మాత్రం 5 నిమిషాలు కూడా ఏసీ ఉన్న రూమ్లో ఉంటే శ్వాస తీసుకునే సమస్యలు ఎదుర్కొంటాడు. ఎప్పుడూ తన బాగోగులు చూసుకోవడానికి ఎవరో ఒకరు తనతో ఉండాల్సిందే. ఇలా తను నరకం అనుభవిస్తుంటే మరోవైపు ఎంతోమంది తన అధిక బరువు గురించి హేళన చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో, కొన్ని టీవీ ప్రసారాల్లో తన శరీరం గురించి చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటారు. కానీ ఇక అనంత అంబానీ ఇవేం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ముఖేష్ అంబానీ తన 3 పిల్లలకి జియో బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు ఎంతో విజయవంతంగా బాధ్యతలు నిర్వహించి జియోని ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా మార్చగలిగారు. దీంతో ముఖేష్ అంబానీ అనంత్కు రిలయన్స్ రీటైల్ అండ్ మీడియా బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు అనంత్ అంబానీ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ అండ్ రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇక అనంత్ అంబానీ వన్యప్రేమికుడు, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాడు. అందుకే వన్యప్రాణులపై తనకున్న ప్రేమతో 3,000 ఎకరాల అడవిని నిర్మించి వన్యప్రాణులకు ఆశ్రయం అందించాడు. ఇంకోవైపు అనంత అంబానీ స్కూల్లో చదువుతున్నప్పుడే రాధిక అనే అమ్మాయిని ప్రేమించాడు. రాధిక వాళ్ళ నాన్న వీరన్ మర్చెంట్, ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ. ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి. భారత్లోని అత్యంత ధనవంతుల్లో రాధిక వాళ్ళ నాన్న వీరన్ కూడా ఒకరు. ఇక రాధిక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్లో డిప్లొమా పూర్తి చేసి ఆ తర్వాత న్యూయార్క్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి అనుభవం కోసం ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత కుటుంబ వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీలో బోర్డు డైరెక్టర్గా పనిచేశారు. రాధిక మర్చెంట్ కూడా నేత అంబానీలాగా సాంప్రదాయ నృత్యకారిణి. అనంత్, రాధిక చిన్నప్పటి నుంచే స్నేహితులు. అనంత్కి రాధిక అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం. కానీ ఎక్కడ తనకు చెప్తే ఆమె అతన్ని రిజెక్ట్ చేస్తుందని చెప్పకుండా ఉండిపోయాడు. అలా 13 సంవత్సరాలు తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. కానీ అనంత్ రాధికాని ఇష్టపడటం గమనించిన నేత అంబానీ రాధికకి ఈ విషయం చెప్పింది. రాధిక కూడా నో చెప్పకుండా నాకు కూడా అనంత్ అంటే ఇష్టమే అని చెప్పింది. అలా 2023లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. చిన్నప్పటి నుంచి అనంత్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు. తన తోబుట్టువుల్లాగా అతని జీవితం సులువుగా సాగలేదు. అందుకనే ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు మిగతా వాళ్ళకన్నా ఏమాత్రం తక్కువగా ఫీల్ అవ్వకూడదని అతని పెళ్లిని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా ఒక పండుగలా జరిపించాడు. ప్రపంచ నలుమూల నుంచి గొప్ప గొప్ప వాళ్ళని, ప్రాముఖ్యమైన వాళ్ళని అందరినీ పెళ్లికి ఆహ్వానించారు. దేశ అధికారులు, ప్రధానమంత్రులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, మార్క్ జుకర్బర్గ్, బిల్గేట్స్ లాంటి ప్రపంచ కుబేరులు అందరినీ పిలిచారు. వచ్చిన అతిథుల్ని అలరించడానికి ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి కలిగిన రియానా, జస్టిన్ బీబర్ లాంటి సంగీత కళాకారులు కూడా పిలిచారు. 100 కోట్లు, 200 కోట్లు కాదు, 5,000 కోట్లు పెట్టి అనంత రాధిక పెళ్లి జరిపించారు ముఖేష్ అంబానీ. తన కొడుకు పెళ్లి జరుగుతున్న సమయంలో ముఖేష్ అంబానీ స్పందిస్తూ అనంత్ చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అనంత్ని మేము చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా జాగ్రత్తగా పెంచాం. అతని ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో మాకెవరికీ తెలియదు. కానీ అనంత్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసినా కూడా రాధిక అతన్ని ప్రేమించి వివాహం ఆడడానికి సిద్ధమైంది. వారిద్దరి ప్రేమకు అంగీకారంగా మేము ఈ పెళ్లి జరిపిస్తున్నాం. ఇక మీదట రాధిక కూడా అనంత్ని మాలాగే ప్రేమగా చూసుకుంటుందని మాకు నమ్మకం ఉంది అని భావోద్వేగపూరిత మాటలు చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. అనంత అంబానీ జీవితం చూశాక మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఎంత డబ్బు ఉన్నా సరైన ఆరోగ్యం లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనకి 100,000 కోట్ల ఆస్తి లేకపోవచ్చు, కానీ దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ సరైన ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా జీవిద్దాం. బహు చిన్న వయసులోనే అనారోగ్యం రావడం దురదృష్టకరం. అయినా కూడా అనంత అంబానీ తన ఆత్మవిశ్వాసాన్ని విడవలేదు. అనారోగ్య సమస్యలు దాటుకుని తన పనులు తాను చేసుకుంటూ వ్యాపార రంగంలో ముందుకెళ్తున్నాడు.
అంతేకాక అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు యు అనంత్ అంబాని సార్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.